మీకు స్తోత్రం ప్రభునందు ప్రియులారా. మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు 1:19 చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. ఈ ఉదయకాలము నా అంశం అదే, విమోచించబడిన ప్రజలము నిబంధన ప్రజలము అనేటువంటి అంశములో మీతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నా వెనుకున్నటువంటి ఫ్లెక్స్ మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి మనకు అక్కడ కనబడుతుంది. సమాధి ఖాళీ, సిలువ కూడా ఖాళీయే, యేసయ్య సింహాసనం మీద ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య గనుక సింహాసనం మీద లేకపోతే, యేసయ్య సమాధి గనుక తెరవబడి లేకపోతే, యేసు సిలువే గనుక ఖాళీగా లేకపోతే, క్రైస్తవ విశ్వాసం శూన్యమని మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ మాటకొస్తే రక్షణ కూడా దొరకదు మనకి. ఆ మాటకొస్తే క్రైస్తవ్యమే లేదు, దానికి విలువే లేదు. కాబట్టి దేవుని బిడ్డరా, దీన్ని మూలాంశముగా పెట్టుకొని ఈ ఉదయకాల సమయంలో వాక్యంలోనికి వెళదాం. చూడండి, మీరెవరండి అని అడిగితే మనమందరం ఏం చెప్తామో తెలుసా? మేము విమోచించబడిన వారం అంటాం. మేము యేసు రక్తములో కడగబడిన వారమండి. మేము ధైర్యంగా చెప్తాం, మేము దేవుని ప్రజలమండి అని చెప్తాం. దేవుని సొత్తు అని మనం చెప్తాం. దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు అదే మాట అంటాడు. ఇశ్రాయేలు జనంగాని దేవుడు చూసినప్పుడు కూడా అదే మాట అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మహోన్నతమైనటువంటి ఈ దేవుని యొక్క కృప అనగా దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క ప్రజలము అని చెప్పబడడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం ఎలా కలిగిందయ్యా అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించుట పునరుత్థానమును బట్టి ఈ గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, లోకమంతా కూడా పాపములో పడిపోయి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితి. మనుషుల యొక్క పాపము దేవునికి వ్యతిరేకంగా నిలబడిపోయింది. దేవుని కోపము రగులుకోవడానికి మనుషుని యొక్క పాపము అనగా లోకములోనికి మానవుడు కలిసిపోవడాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితి దాపురించిందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనుషుల పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపము మండుతూనే ఉంది. ఎప్పటి నుంచి మండుతుంది అనంటే, ప్రారంభం నుండి కూడా, మానవుని యొక్క పతనము దగ్గర నుంచి కూడా అది మండుతూనే ఉందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మానవునికి దేవునికి మధ్యలో వైరము అనేటువంటిది ప్రారంభమైంది, శత్రుత్వము అనేటువంటిది ప్రారంభమైంది. అయితే దానిని తొలగించడానికి దేవుడు అనేక రీతులుగా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. దానిలో ఒక భాగమే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వైపుకు వెళ్ళడం, సిలువలో రక్తాన్ని చిందించడం, పునరుత్థానుడు అవడం అనేటువంటిదని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు యేసు కల్వరి సిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా దేవునికి మానవునికి మధ్యలో సంధి చేయబడింది, సమాధానము ఏర్పరచబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆది కాండంలో మనం చూసినట్లయితే 21:22-32 అక్కడ అబీమెలెకు అలాగే అబ్రహాము వారిద్దరూ సంధి చేసుకోవడం మనకు అక్కడ కనబడుతుంది. పాత నిబంధనలో వారిద్దరూ సంధి చేసుకోవడం అక్కడ మనకు కనబడుతుంది. అబీమెలెకు పోరాడినంతసేపు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉపయోగించి అబ్రహాముతో పోరాడాడు. పోరాడాడు కానీ చివరికి అబ్రహాముతో గెలవలేనటువంటి పరిస్థితి. అందుచేత అబ్రహాముతో సంధికి ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, వారిద్దరి మధ్యలో వైరము ఉంది, శత్రుత్వము ఉంది. ఇప్పుడు దాన్ని తీసి ప్రక్కన పెట్టుకొని సమాధానపరచబడడానికి వారిద్దరు కూడా సంధికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. 27వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అబ్రహాము గొర్రెలను ఎడ్లను తెప్పించి అబీమెలెకునకు ఇచ్చెను, వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే 31వ వచనం మనం చూసినప్పుడు, అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయెర్షెబా అనబడెను అని ఉంటుంది. బెయెర్షెబా అనే మాటకు అర్థం ఏంటంటే, సాక్షార్థమైన ఒప్పందము అని అర్థం అది, అలాగే సంధి అని అర్థం. కాబట్టి బెయెర్షెబా అనగా సాక్షార్థమైన ఒప్పందము, ఫలానా చోట జరిగింది.
కాబట్టి మానవులు పాపంలో పడిపోవడం కారణం ఒకటేంటంటే లోకమును స్నేహించుట, లేకపోతే లోకము అంటే అపవిత్రమైనటువంటి మానవ స్వభావానికి గుర్తు లోకము. అందుకనే దేవుడు ఈ విషయంలో ఎన్నటికీ కూడా రాజీ పడడు, ఒప్పుకోడు, సహించడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఆగండి, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరెరుగరా అని అంటున్నాడు. దేవునికి నీకు శత్రుత్వము కలిగజేసేది లోకం. అంటే నువ్వు ఈ లోకములో గనుక నువ్వు మిళితమైపోతే, లోకము వైపు నువ్వు వెళితే, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు నువ్వు ఇంటికి తీసుకుని వస్తే దేవుని యొక్క కోపాగ్ని నీ మీద రగులుకుంటుందన్నమాట. ఎంత స్పష్టంగా ఈ వాక్యంలో వ్రాయబడి ఉందండి, లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా అని అంటున్నాడు. లోకముతో స్నేహము అని అంటే లోక సంబంధమైనటువంటి పనికిమాలిన విషయాలు అన్నమాట. దేవుడు అసహించుకున్నవి ఎన్నో ఉన్నాయి కదా, మనకు తెలుసు అవన్నీ కూడా. నేను పెద్ద విపులంగా ఏం చెప్పక్కర్లే. కాబట్టి ఇప్పుడు నువ్వు అలాంటి వాటిని తీసుకొచ్చి పెడుతున్నావు అని అంటే, అలాంటి వాటితో నువ్వు కలుస్తున్నావంటే నువ్వు దేవునితో వైరం పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. దేవుడు ఎంత స్పష్టం, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగు, వాడు దేవునికి శత్రువగును. అది నువ్వు దేవునికి మిత్రుడిగా ఉండాలని ఆశపడుతున్నావా, లేకపోతే దేనికోసమో, నీ స్వలాభం కోసం, లేకపోతే నీ కుటుంబం కోసం దేవునితో వైరం పెట్టుకోవడానికి నువ్వు సిద్ధం పెడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, అపవిత్రమైనటువంటి మానవ స్వభావానికి లోకము ఒక సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఏమండి, లోకం ఎప్పుడు కూడా దేవుని ప్రజల్ని ద్వేషిస్తుంది. ఎందుకు? మనం లోకంలో ఉన్నను, మనం లోక సంబంధులము కాదు కాబట్టి, లోక మానిల్యం మనకు అంటది కాబట్టి, అంటకూడదు కాబట్టి. ఎప్పుడు అంటదు అని అంటే నువ్వు లోకం వైపు వెళ్లకుండా ఉంటే. కొన్నిసార్లు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు వచ్చేటప్పటికీ లోకముతో కలిసిపోయేటువంటి క్రైస్తవులు లేరంటారా చెప్పండి? ఇంత భక్తి కలిగి, ఇంత రక్షణ కలిగి, ఇంత దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి క్రైస్తవ జనాంగం ఒక్కనొక్కన సమయం వచ్చేటప్పటికీ ఎంత ఈజీగా ఆ రోజున పేతురు బొంకినట్టుగా 2 నిమిషాల్లోనే దేవుని మాయం చేసేస్తున్నాము. అవునా కదా, మీరు చెప్పండి. అందుకనే అంటున్నాడు, దాని క్రియలు చెడ్డవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకముతో మనము కలిసే ప్రసక్తి ఉండకూడదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ద్వేషించటం మాత్రమే కాదండి, దేవునిపై తిరుగుబాటు కూడా చేసే స్థితిలోనికి తీసుకుని వెళ్తుందంటే నేను ఒక రోజున. జాగ్రత్త, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ సంగతి మనకు తెలుసు కదా, వాళ్ళకే ఇచ్చాడు కదండి దేవుడు ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మామూలుగా మనం అనుకునేది ఏంటంటే వారు ఆ నిబంధనలో వారు జీవించాలి, వారు ఆ కట్టడలు ఆజ్ఞలను మేరకూడదు, ఈ రీతిగా వారికి ఒక మాన్యువల్ ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా ఆ విధంగా ఉండాలన్నది మనందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, పాపం అంటే ఏంటో తెలియ చేయబడటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది పాపం అంటే ఏంటో తెలియచేసేదే ధర్మశాస్త్రం. అయితే ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే, ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది కానీ ఆ పాపాన్ని మాత్రం తీసివేయలేదు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఒరే బాబు అది తప్పురా, అది ఒప్పురా, అది చెయ్యకూడదురా, దొంగిలించకూడదురా, నరహత్య చేయకూడదురా, 10 ఆజ్ఞలండి. ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు అని అంటే పాపం అంటే ఏంటో తెలియ చెప్పగలుగుతుంది కానీ ఆ పాపాన్ని నిర్మూలించటం ఎలా అనేటువంటి విషయం దానివల్ల కాలేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలే అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతి మంత్రుడని తీర్చబడడు. అది చూసారా ఎంత స్పష్టంగా రాయబడి ఉందో, ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన
పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అది చూసారు ఇప్పుడు ఎంత స్పష్టంగా మనకు అర్థమైందో. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవుడు పాపములో పడిపోయి దేవునికి దూరమైపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నిటినీ కూడా చెప్పగలిగినటువంటి ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక వారి యొక్క ప్రవర్తనను బట్టి తారుమారైపోయింది. దేవుడు చాలా బాధపడ్డాడండి, ఎందుకంటే వీరు నా ప్రజలు నా సొత్తు అని దేవుడు ఎంతగా వారిని ప్రేమించాడో అవన్నీ కూడా వారి యొక్క క్రియల వలన, వారి యొక్క క్రియల వలన పటాపంచలైపోయాయి. దేవుడు ఎంత బాధపడి ఉంటాడో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని వద్దు అని చెప్పాడు. వారితో మీరు వెళ్ళి కలవద్దు, చాలా క్లియర్గా చెప్పాడండి. ఎవరితో కలవద్దు అన్నాడంటే సంఖ్యాకాండంలో బయల్పియరులో బయల్పియర్ను కలవద్దు అని అన్నాడు. కానీ ఇశ్రాయేలు బయల్పేరులో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు వద్దన్న పని ఎందుకు చేస్తారండి? దేవుని వెళ్ళొద్దన్న చోటకి ఎందుకు వెళ్తారండి? దేవుడు పలానా వాళ్ళతో నువ్వు మిళితం అవ్వద్దు అన్నప్పుడు ఎందుకు మిళితం అవుతామండి? దేవుని శాపాన్ని కొరిద చచ్చిపెట్టుకోవడానిక, దేవుని యొక్క ఆ కోపాగ్ని మన మీద రగులుకోవడానిక? దయచేసి ఒకసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల దేవుని యొక్క కోపము రగులు కొనబడుతుంది. ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా పాపము మీద దేవుని యొక్క కోపం రగులుకుంటుందని, దాని నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి, అదేంటంటే తిరిగి నువ్వు దేవుని వైపుకి రావాల్సిందే. అందుకనే నేను చెప్తాను, ఎట్టి పరిస్థితులలో లోకముతో కలవరాదు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనికి వస్తే 5 నుండి 7 వచనాలు కనుక ఒకసారి స్పీడ్గా చదివేయమ్మా. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? చూసారా ఎంత చక్కగా ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను ఎంత సూటిగా మాట్లాడుతున్నాడంటే, పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు బాప్తీసం పొందుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? అంటే మారు మనసు లేకుండానంట వీరు చరిత్రలోకి వచ్చేటప్పటికి ఎలాగుంటుందంటే, మారు మనసు అంటే నిజమైన మార్పు అండి. ఈ మారు మనసు లేకుండా వారు కేవలము ఆచారాలకు సాంప్రదాయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నిజమైనటువంటి మార్పు లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అందుచేత యోహాను భక్తుడు వారిని గద్దించినట్లుగా ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. చాలామంది క్రైస్తవులు వారి యొక్క భక్తి ఏమైపోయిందంటే, ఈ దినాల్లో అందరూ కాదు కొందరు ఆచారముగా మారిపోయింది, సాంప్రదాయంగా మారిపోయింది. నిజంగా మనస్ఫూర్తిగా నేను నా దేవుని దగ్గరికి వెళుతున్నాను అని అంటే నువ్వు సిద్ధపడి వస్తావు ఇక్కడికి. దేవుణ్ణి కలుసుకోవడానికి నువ్వు సిద్ధపాటు నీ హృదయంలో కలుగుద్ది, నీ మనస్ఫూర్తిగా నువ్వు ఇక్కడికి వస్తావు. వచ్చినప్పుడు దేవునితో మాట్లాడతావు, దేవుణ్ణి ఆరాధిస్తావు. మందిరంలో నువ్వు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, అవి నువ్వు చేసిన ఎడల మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షతని కలగడానికి అవకాశం కలుగుద్ది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఆ గొప్ప భాగ్యము పునరుత్థానమును బట్టి మనకు కలిగింది కదా. కాబట్టి దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు సాంప్రదాయంగా ఏదో వెళ్ళిపోవడం వచ్చేయడం సాంప్రదాయం ఆచారం అలా కాదండి. ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం వచ్చి ఆశతో దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు మాట్లాడేది మనం వినడానికి గ్రహించడానికి అవకాశం కలుగుద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, అతి రీతిగా దేవుని సన్నిధిలో ఉండాలన్నది దేవుని యొక్క పద్ధతి. ఆ పద్ధతిని దేవుడు బైబిల్లో మనకి చూపెట్టాడు. కాబట్టి ఈ రీతిగా మారు మనసు, పాపము నిమిత్తమై క్షమాపణ, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఉగ్రతను తప్పించుకోవాలంటే ఈ రీతిగా పాప విషయమైనటువంటి నిజమైన పశ్చాత్తాప కలిగినప్పుడు నిజమైన మారు మనసు రక్షణ మనకు కలుగుద్ది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యము పునరుత్థానము ద్వారా ఇవన్నీ కూడా మనలో నెరవేర్చబడడానికి అవకాశం కలిగింది. అది దేవుని యొక్క పునరుత్థానం, దేవుని యొక్క సిలువ మరణ సిలువ కార్యములన్నిటినీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చాడు. కాబట్టి ఈ రోజున మనం విమోచించబడిన వారముగా దేవునితో మనకున్నటువంటి వైరము ఏదైతే ఉందో, ఆ గొడవ తగద అవన్నీ కూడా
అవి తొలగించబడడానికి దేవునితో మనము సమాధాన పరచబడడానికి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ఆ సిలువ అలాగే ఈ యొక్క పునరుత్థానము ద్వారా దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పాలి రెండు చేతులు పైకెత్తి. కాబట్టి ఇప్పుడు ఈ కార్యము ద్వారా ఈ వైరము ఏదైతే వచ్చిందో, దేవునితో అగాధం ఏదైతే ఏర్పడిందో, దూరస్థలం అయిపోయామో, మనము తిరిగి సమకూర్చబడడానికి దేవుడు సిలువ సంధిని, యేసు రక్తపు సంధిని ఆయన చేశాడనమాట. అది ఇప్పుడు దానిలోనికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. మొదటి యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనగా చేయును. చూడండి, ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా జాగ్రత్తగా. మొదట పైన మన పాపములను ఒప్పుకొనిన ఎడల బాగా కిందకు వచ్చేస్తే దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు, మనల్ని క్షమిస్తాడు. మూడు విషయాలు, పాపములు ఒప్పుకుంటే మారు మనసు కలుగుద్ది. నిజమైన మారు మనసు కలిగితే ఏమైద్దంటే మన పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడితే సమస్తమైన దుర్నీతి నుండి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. ఇది ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు అలా కాకుండా విమోచించబడిన వారుగా మనం ఉండి, రక్షించబడిన వారుగా ఉండి తిరిగి మనము లోకంలో వైపు చూస్తే, లోకాన్ని తచ్చిపెట్టుకుంటే, దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల నిశ్చయముగా మనకు రక్షణ కలుగుతుంది. ఆ విషయాన్ని రోమీలకు రాసిన పత్రికలో అద్భుతంగా దేవుని యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో మనం చూస్తే 2:13-14 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. అతనమాట దేవునితో వైరం వలన దూరపరచబడినటువంటి మానవుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మాత్రమే. పాత నిబంధనలో చాలా జరిగాయండి, బలులర్పించారు, రక్తం చిందించారు, ఏది గొర్రెలను వీటన్ని చూసి రక్తం బలులు అర్పించేశారు, ఏం జరగలే. ఇస్రాయేలీలకు దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధన కూడా ఇస్రాయేలు జనాంగంలో నెరవేర్చబడలేదు. సుమా, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్థులై ఉన్నారు అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి యేసు రక్తము సిలువ కార్యము ద్వారా, ఈ యొక్క వెనుక పునరుత్థాన కార్యము ద్వారా ఈ రిడెంప్షన్ వర్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము పొందుకోవడానికి వీలు కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలోకి వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన, ఆయన క్రొత్త నిబంధనలో చేశాడు. ఆయన చేసినటువంటి ఆ నిబంధన ఎలాగు అనంటే, ఆ చివరి రాత్రి యేసు తన శిష్యులందరితో కలిసి భోజన బల్లను, ఆయన ప్రభు బల్లను ఆచరించి ఆ సమయంలో ఆయన కొన్ని మాటలు పలికాడు. ఆ పలికిన మాటలు ఏంటంటే, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని అన్నాడు యేసయ్య. అర్థమవుతుందా? ఇట్స్ ఎ కవెనెంట్ బ్లడ్, ఆయన చిందించినటువంటి రక్తము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అనగా దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీతో చేసిన నిబంధన అన్నమాట అది. చెప్పకూడదు దేవుని నామాన్ని మహిమపరచండి. దీనిని కొంతమంది ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్రాచీన ప్రతులలో ట్రాన్స్లేషన్లో దీని ఏమని చెప్తున్నారంటే, క్రొత్త నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో చేసినటువంటి కార్యమే నీతో ఆయన చేసినటువంటి క్రొత్త నిబంధన. అందుకనే అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘమును ఆయన కొనుక్కున్నాడు అని అంటాడు. తన స్వరక్తముతో సంపాదించిన సంఘము అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, రక్తాన్ని వెలగపెట్టి నిన్ను కొనుక్కున్నాడు అన్నమాట, సంఘాన్ని కొనుక్కున్నాడు అన్నమాట. అందుకనే చాలాసార్లు నేను చెప్పే మాట ఏంటంటే, నా విలువ ఎంత అని అంటే లోక సంబంధమైనటువంటి విలువ గురించి కదా నేను మాట్లాడేది. నేను మాట్లాడేటువంటిది నీ విలువ అనగా యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తానికి ఎంత విలువ ఉందో అంత విలువ నీకు పెట్టుకున్నాడమ్మా. అర్థమవుతుందండి?
అంత విలువనికిచ్చి పెట్టుకున్నాడు అని అంటే నువ్వు ఆయన దృష్టిలో ఎంత విలువైన వ్యక్తివో. ఏమండి ఎందుకు పనికిరానటువంటి ధూళి వంటి ఎందుకు పనికిరాని తృణీకరించబడినటువంటి మనిషికి యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా ఎంత విలువ పెట్టాడో చూడండి, ఎంత విలువ వచ్చిందో. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సిలువలో కాచిన రక్తము వలన మాత్రమే విలువ కలిగింది. దేవునికి మానవునికి మధ్యలో ఒక న్యూ కవెనెంట్, కొత్త నిబంధన ఏర్పడుతుందని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో 14:24 అంటున్న మాట ఏంటంటే, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. ఎంత స్పష్టంగా యేసు ప్రభు ఆయన రక్తాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. ఓకే, ఇది క్రొత్త నిబంధన గురించి మనం విన్నాం. పాత నిబంధన గురించి కూడా ఒక ముక్క చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన ఎవరితో చేశాడు దేవుడు అని అంటే, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఆ నిబంధన ఇంకా అలాగే ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, ఒకవేళ వారు గనుక ఆయన మాటకు శిరసావహించి విధేయత చూపెడితే, దేవుడు ఏ నిబంధన అయితే ఇశ్రాయేలు జనాంగానికి అనుగ్రహించాడో చేశాడో ఆ నిబంధన నెరవేర్చబడేదండి. కానీ ఈనాటి వరకు కూడా ఆ నిబంధన నెరవేర్చబడలే. కాబట్టి వారు ఆ నిబంధనలో నిలిచిన వారుగా లేరు కాబట్టి, వారు ఆ నిబంధనలో లేరు కాబట్టి ఆ నిబంధన వారి మధ్య నెరవేర్చబడడానికి అవకాశం లేకుండా పోయింది. ఏమిటా నిబంధన అనంటే, మోషే ద్వారా దేవుడు చేసినటువంటి నిబంధన. నిర్గమకాండం 24:8 అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. చూసారా ఎంత స్పష్టంగా ఉందో. మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతుల విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. అయితే ఈ గొప్ప నిబంధన, దీని యొక్క పరిపూర్ణత మానవ జీవితములో కలగలేదండి. అది సంపూర్ణంగా నెరవేర్చబడడానికి అవకాశం లేదండి. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎంతసేపు కూడా దేవునికి విరోధంగా మాట్లాడడం, దేవునికి అయిష్టత కలగజేయడం, దేవుని కోపం కలగజేయడం, దేవుని యొక్క కోపం వారి మీద రగులు కొన్నట్టుగా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఆ మాటకు వస్తే, దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపించింది మొదలుకొని వారు సనుక్కోవడమే చూసాం ఆ ప్రయాణం అంతా కూడా. 40 సంవత్సరాలు తిరిగిన చోటనే వారు తిరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది పనిష్మెంట్. అంతేకాదండి, అరణ్య యాత్రలో ఆకులు రాలినట్లుగా కొంతమంది రాలిపోయారు, అది కూడా పనిష్మెంటే. కాబట్టి ఈ రీతిగా వారి జీవితాల్లో దేవుడు ఉద్దేశించినటువంటి ఆ నిబంధన, పాత నిబంధన అది కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన అనేటువంటిది యేసయ్య, అదిగో మరలా కల్వరి సిలువ అలాగే పునరుత్థానము ద్వారా ఆయన నెరవేర్చగలిగాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన గొప్పది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. పాత నిబంధనలో కోడెలు గొర్రెల యొక్క రక్తము ప్రోక్షించబడితే క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి సాక్షాత్తు యేసయ్య రక్తం అది, సాక్షాత్తు యేసయ్య రక్తం అది. ఆ యేసయ్య రక్తము నీ మీద మనందరి మీద అది కుమ్మరించబడడానికి, ప్రోక్షించబడడానికి దేవుని యొక్క మహాకృప. అందుకనే ఈ క్రొత్త నిబంధన పరిశుద్ధమైనటువంటి యేసు రక్తము చేత ఇది దేవుని మనిషికి రక్షణ మార్గము చూపెట్టడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి నిబంధన. ఆ కవనెంట్లో నువ్వు ఉండాలా, లేకపోతే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ నిబంధనలో లేకుండా సంపూర్ణమైనటువంటి సిద్ధి వారిలో కలగకుండా వారు అలా ఉండిపోయారో, నువ్వు కూడా యేసును కలిగి లేకపోతే లోకముతో కలిసిపోతే ఆ నిబంధనలో నుండి నువ్వు బయటకు వెళ్ళిపోయినట్టే. జాగ్రత్తగా గమనించాలి, యేసు రక్తము క్రింద ఉన్నంతసేపు మాత్రమే, యేసు నిబంధనలో ఉన్నంత వరకు మాత్రమే, యేసు నిబంధన ప్రజలుగా ఉన్నంత వరకు మాత్రమే నీకు కాపుదల సంరక్షణ కలుగుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. కాబట్టి ఇలా పౌలు భక్తుడు విమోచన గురించి, రిడెంప్షన్ గురించి మాట్లాడుతూ ఎఫెసీ పత్రికలో, రోమీలకు రాసిన పత్రికలో చాలా విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన విమోచనము అనే మాట ఉపయోగించాడు.
అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎలాగా? యేసు రక్తపు విమోచన ద్వారా, నెంబర్ వన్. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3:24 పౌలు అంటాడు మరలా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తెచ్చబడుచున్నాము. కాబట్టి యేసు రక్తమే మనకు రక్షణ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు నిబంధన ప్రజలముగా మనము మార్చబడుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఇంతవరకు నీ దివ్యమైన వాక్కు చేత మీరు మాతో మాట్లాడి అనేకమైన నూతనమైనటువంటి విషయాలు నాయన మేము స్టడీ చేయడానికి, మేము నేర్చుకోవడానికి నాయన మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని పదిలు పరుచుకునే సయ్యా, ఏ ఉద్దేశముతోనైతే మమ్మల్ని సృష్టించావో, ఏ ఉద్దేశముతోనైతే మమ్మల్ని రక్షించావో, ఏ ఉద్దేశముతోనైతే మమ్మల్ని విమోచించావో, ఏ ఉద్దేశముతోనైతే పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహిస్తున్నావో తండ్రి, అట్టి నిబంధనలో మేము ఉందుముగాక. ఆమేన్. లోక స్నేహము లోకముతో మేము కలవకుండా నీ రక్తపు కంచెను మాతో ఉంచుదువుగాక. నాయన ఆ రీతిగా ప్రభు నీ వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే వాడవు నీవే కాబట్టి అంతపు వరకు మేము నాయనా నమ్మకస్తులముగా యథార్థవంతులముగా మేము జీవించులాగున ఏసయ్యా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కుడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన మరల వచ్చేవారు మరొక అద్భుతమైనటువంటి వర్తమానముతో ప్రభువా మీరు మాతో మాట్లాడబోతున్నందుకే నీకు స్తోత్రాలు. యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్, 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 5000028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9849082709, 9678667206, మరియు 0402335844.